हेलो टेक लवर्स, वेलकम टू बीवीपीआर टेक इन्फो। ईरोजु मन टापिक वच्चेसी नन्नु फेसबुक लो चाला मंदी डैरेक्ट मेसेज चेशारु, फेसबुक अवतार नि फीचर उंदि कदा अदि एला क्रियेट चेसुकोवालनि चेप्पि। मीरु चाला मंदिकि तेलिसि उंडोच्चु, तेलवनि वाळ्ळ कोसम ई वीडियो अयिते चेयडं जरिगिंदि। सो लेट्स गेट इंटू द टापिक। सो फस्ट आफ् आल मनमैते मन फोन लो उन्न फेसबुक ऐप नि अयिते ओपन चेसुकोवालि। इक्कड सर्च बार लो मनं फेसबुक अवतार अनि चेप्पि सर्च अयिते चेयाल्सि उंटुंदि। फेसबुक अवतार अनि टाइप चेसि ఎంటర్ కొట్టేయండి। ఎంటర్ కొట్టాక మనకి టాప్ ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఫేస్బుక్ అవతార్స్ అనే ఇక్కడ డిస్ప్లే అవుతుంది। అది క్లిక్ చేశాక ఇందులో మనకి నెంబర్ ఆఫ్ ఫేస్ మోడ్యూల్స్ అయితే డిస్ప్లే అవుతాయి। ఇందులో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు। ఫేస్ కట్ని అయితే డిసైడ్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ మనకి హెయిర్ స్టైల్ కూడా షార్ట్, మీడియం, లాంగ్ అని అయితే వీళ్ళు కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు। మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇలానే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి। దీంట్లో స్పెక్టాకుల్స్ పెట్టుకోవచ్చు, మీరు హ్యాట్స్ పెట్టుకోవచ్చు, క్యాప్స్ పెట్టుకోవచ్చు, క్యాప్ కలర్ చేంజ్ చేయవచ్చు, ఐబ్రోస్ డిజైన్ చేయవచ్చు, ఐబ్రోస్ కలర్ చేంజ్ చేయవచ్చు, మేకప్ వేయచ్చు, బిందీ కూడా పెట్టుకోవచ్చు, బాడీ స్ట్రక్చర్ని కూడా మీరు దీంట్లో మోడిఫై అయితే చేసుకోవచ్చు। సో మొత్తం ఎడిటింగ్ అంతా చేసి సో ఇలా కస్టమైజ్ చేసుకొని ఒక అవతారాన్ని అయితే మీ టైప్ అవతారాన్ని మీరైతే ఇక్కడ రిసెంబుల్ చేసేలా క్రియేట్ ఒకటి చేసుకోవచ్చు। సో నేనైతే డెమో కోసం ఒకటి అయితే ఫటాఫట్ చేస్తున్నాను। సో ఇక్కడ మనకి బాడీ షేప్ కూడా చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు। ఇందులో మీకు ఇష్టమైనది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ ఫస్ట్ వన్ పర్ఫెక్ట్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేశాను। బాడీ షేప్ సెలెక్ట్ చేశాక మీకు హ్యాట్ ఉంది, ఇక్కడ హ్యాట్ కలర్ చేంజ్ చేయవచ్చు, ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు। సో అన్నీ ఫిక్స్ చేసేసాక నెక్స్ట్ కొట్టేస్తే మనకి ఇక్కడ దిస్ ఈజ్ యువర్ అవతార్ అని చెప్పి ఇక్కడ నెక్స్ట్ అని చూపిస్తుంది। నెక్స్ట్ క్లిక్ చేశాక యూజ్ యువర్ అవతార్ ఇన్ కామెంట్స్ అని వస్తుంది, ఇక్కడ డన్ క్లిక్ చేయండి। నెక్స్ట్ మనకి ఇట్లా డిస్ప్లే అవుతుంది। ఇప్పుడు ఇక్కడ ఈ పైన టాప్ యాడ్ ఒక క్లిక్ చేస్తే మనకి షేర్ టూ ఫీడ్ సెట్ యాస్ ప్రొఫైల్ పిక్చర్ అని వస్తుంది। దీన్ని మీరు ప్రొఫైల్ పిక్చర్గా కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే, ఆ టైం లైన్ మీద కూడా పోస్ట్ చేసుకోవచ్చు। ప్రైవసీ సెట్టింగ్స్ కూడా పెట్టుకోవచ్చు, మీరు మీ ఫ్రెండ్స్కి చూపించాలంటే ఓన్లీ ఫ్రెండ్స్ పెట్టవచ్చు, ఎవ్రీ వన్కి అయితే ఎవ్రీ వన్ పెట్టవచ్చు। సో అవతార్ క్రియేట్ అయిపోయినాక మనకి ఇక్కడ మళ్ళీ త్రీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు। మనం డిజైన్ చేసిన అవతార్ స్టాండింగ్ పొజిషన్లో ఫుల్ వ్యూ హాయ్ ఒకటి, ఇంకోటి సైడ్ నుంచి పీప్ చేస్తూ హాయ్ చెప్తున్నట్టు ఒకటి నేనైతే ఫస్ట్ సెలెక్ట్ చేశాను। సో నేనైతే హెయిర్ స్టైల్ అవేం సెట్ చేయలేదు, జస్ట్ డెమో పర్పస్ కోసమే, మళ్ళీ లెంతీ వీడియో అయిపోతుందని। మీరు అవతారాన్ని పోస్ట్ చేసే ముందు ఇట్లా ఫీలింగ్ యాక్టివిటీ కూడా పెట్టుకోవచ్చు, ఐఎమ్ ఫీలింగ్ ఎగ్జైటెడ్ ఆర్ ఐఎమ్ ఫీలింగ్ క్రేజీ అని, ఐఎమ్ ఫీలింగ్ ఆసమ్ అని కూడా పెట్టుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ। సో నేనైతే ఫీలింగ్ ఎగ్జైటెడ్ అని పెట్టాను। ఇలా పెడితే మీ ఫ్రెండ్స్ చూసేటప్పుడు మీ నేమ్ వచ్చి సైడ్లో ఫీలింగ్ ఎగ్జైటెడ్ అని చెప్పి ఈ అవతార అయితే కనిపిస్తుంది। సో సెలెక్ట్ చేసుకున్నాక మనకి పోస్ట్ అని చేస్తే పోస్ట్ అయిపోతుంది। నెక్స్ట్ ఇట్లా బ్యాక్ వచ్చేసి ఒకసారి మీ ప్రొఫైల్లో ఇది పోస్ట్ అయిందా లేదా చెక్ చేయండి। ప్రొఫైల్కి వచ్చాను, స్క్రోల్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది, షేర్ దిస్ అవతార్ ఫీలింగ్ ఎగ్జైటెడ్ అని ఇలా వచ్చింది। సో ఇది ఫ్రెండ్స్ అవతార్ ఎలా క్రియేట్ చేయాలో చూసారు కదా। మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, ఇంకేమైనా టాపిక్స్ ఉంటే మాకు కామెంట్స్లో సజెస్ట్ చేయండి, మేము నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ని షూర్గా పిక్ చేసి ఆ టాపిక్ మీద ట్యూటోరియల్ అయితే చేస్తాం। సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్।